అస్మాత్ గురుభ్యో నమః. మిత్రులరా, ప్రశ్న ఏమిటి అంటే, ఆవు బొమ్మ లేదా ఎద్దు బొమ్మ ఇంటిలో ఎక్కడ పెట్టుకోవాలి, పెట్టుకుంటే ప్రయోజనం ఏమిటి, ఏమిటి విశేషం? మనం చాలాసార్లు చెప్పుకున్నాం, వాస్తుశాస్త్రము జ్యోతిషాస్త్రము కూడా సామాన్య ప్రజలకి అందిస్తామనే పేరుతోటి ఒక 35-40 సంవత్సరాలుగా ప్రపంచంలో ఉన్నది ఏం జరుగుతుందంటే, సామాన్య జనాలకి ఎంత చేరువవుతుందో తెలియదు కానీ వాళ్ళల్లో అన్ని రకాల భయాలను చేర్చుతోంది నెమ్మదిగా. అలాంటి దాంట్లో ఇదొకటి. ఏమిటో తెలుసిన, ఎవరో చెప్పారని శ్మశానంలో ఉన్న ముళ్ళజముడు డొంక డ్రాయింగ్ టేబుల్ మీద పెట్టుకుంటారు, లక్షలు కురుస్తాయని చెప్పి. అమ్మా నాన్న ఫోటోలు, దేవుడి ఫోటోలు గోడ మీద కనిపించు. ఇలాంటి అవకతవకలు జరుగుతున్న రోజుల్లో ఆవు గురించి అడగడం చాలా విశేషం. ఆవు ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉండడము చాలా గొప్ప. పొద్దున్న లేచి 6-8 లోపల ఆవు ఏ కారణం చేతనా అబ్బా అన్నట్టయితే ఆ అరుపు కూడా క్షేమము. బయటికి రాగానే ఆవు కనిపించింది, చాలా సంతోషము. ఇలా ఉన్నాయి. మరి ఆవు బొమ్మ ఇంట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఆవు దూడ కలిసి ఉన్నది పెట్టుకోవడం శ్రేయస్కరం. లేదా మంచి బలిష్టమైన ఎద్దు, అదైనా పెట్టుకోవచ్చు. ఎలాగా? ఆవు దూడ కలిసి ఉన్నది మన ఇంట్లో పూజామందిరంలో పెట్టుకోవచ్చు. లేదా షోకేసులో పెట్టుకునేటప్పుడు గది చూస్తున్నట్టుగా పెట్టుకోవచ్చు. లేదా సింహద్వారం మీద ఏమన్నా కొంచెం అటకలాంటి పెట్టను ఉంటే దాని మీద కూడా పెట్టుకోవచ్చు. ఏమిటి దానివల్ల? ఒక్కసారి అథర్వణ వేదం తీసిన, ఋగ్వేదం తీసిన, ఆవు గురించి ఎన్ని సూక్తాలున్నాయో. ఏమన్నా అంటే గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ, అక్కడికి ఆగిపోతున్నాం. గోరక్షణ సమితి వాళ్ళు కూడా ఈ గోవుకి సంబంధించిన మంత్రాలు ఉంటాయి, ఎవ్వళ్ళో ఉపయోగించుకోరు. వాళ్ళెవళ్ళో గోమాత వైభవం అనే పుస్తకం రాశారు. మొత్తం 200 పేజీల్లో 3 సూక్తాలు చెప్పారు వాళ్ళు. కానీ వేదంలో 500 సూక్తాల పైన ఉన్నాయి. అంతేకాదు, ఆవు గురించి గొప్పతనం ఎవరికి తెలియని ఎవరు తెలిసినా, దేవతలంతా రాక్షసులతో యుద్ధం చేయడానికి అగ్నిదేవుణ్ణి నాయకుడిగా ఎన్నుకున్నారు. అగ్ని అనుత్వా ప్రావిశత్, ఆవు రూపాన్ని ధరించాడు. ఎప్పుడైతే ముందు నిలబడ్డాడో రాక్షసులు పారిపోయారు. చంపితే గోవుని చంపిన పాపం, చంపకపోతే యుద్ధం చేయాలంటే అక్కడ వాళ్ళని జయించి వెళ్ళాలి. ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య అంటే సరే, ఇక్కడి నుంచే వచ్చింది. ఆవుకున్న విశేషం అంత గొప్పది కనుకనే మన దేశపు రాజలాంఛనంలో 4 సింహాల బొమ్మ కింద గుర్రము, చక్రము, ఎద్దు పెట్టారు. ఎద్దు ముందు భాగము, ఆ ఎద్దు వెనక భాగము ఆవు అంటుంది అథర్వణ వేదం. ముందు భాగంతో పంటలు ఇస్తుంది, వెనక భాగంతో చక్కగా పాడి ఇస్తుంది. దానికనే మనకి వేదంలో ఒక అందమైన మంత్రం ఉంది. అంచేత ఆవుని పూజామందిరంలో పెట్టుకోండి, పూజ చేయండి. చక్కగా పచ్చిపాలు అంటే కాతని పాలు, ఏ పాలైనా పర్వాలేదు, నైవేద్యం పెట్టండి, తీసుకోండి. ఆవు పేరుతోటే ఒక పదం వచ్చింది మన వాడుకలో, వాత్సల్యం అంటారు. వాత్సల్యం అంటే ఏమిటో తెలుసా? ప్రేమ కాదండి, ఆవు దూడ మీద చూపించే ప్రేమ. దూడ ఒంటి నిండా కష్మెల ఉంటుంది, పొదుగులో బయటికి రాగానే, దాని ఆవులోంచి రాగానే. అది ముట్టుకుంటే రైతు కూడా చచ్చిపోతాడు. అలాంటి ఒంటి మీద కష్మెలాన్ని ఆవు నాకి లోపలికి తీసుకుంటుంది. అప్పుడు పుట్టిన దూడ లేచి నిలబడుతుంది. అప్పుడు రైతు వెళ్ళి దానికి కార్యక్రమాలు చేస్తాడు. ఇది వాత్సల్యం అంటే వత్స. అలాంటి ఆవు బొమ్మని ఎలాగైనా పెట్టుకోండి. ఎందుకని, గోవు లోపల అనుత్వ అగ్ని ప్రావిశత్, అగ్ని ప్రవేశించాడు.
అను సోమో వసేత్వ, ఓ ఆవు సోముడు నీలో ఉన్నాడు చంద్రుడు. ఊధస్తే భద్ర పర్జన్యో, దాని పొదుగు ఉంది చూచావా, అది సాక్షాత్తుగా మేఘము. విద్యుతాతే స్తనావసే, ఆ స్తనముల లోపల పొదుగు లోపల శిరముల లోపల విద్యుత్తు ఉంటుంది. అందుకనే ఆవుపాలు మనకి కొంచెం వేడి చేస్తాయంటారు. పైగా ఆవు ఒక రహస్యం కూడా మనకి చెప్పింది. ఏమిటది? ఒకసారి మహర్షులంతా యాగం చేద్దామనుకున్నారు. యాగానికి ఆవు పాలు కావాలి. ఆవు సురభి దగ్గరికి వెళ్ళి, అమ్మా సురభి మాకు పాలు ఇవ్వమ్మా అన్నారు. అయ్యా చుట్టుపక్కల గడ్డి ఎక్కడా లేదు, గడ్డి తినేవాడే కాదు మా గడ్డి కూడా తినేసేవాడు ఎక్కువైపోయారు, అంచేత మీరు పంటలు పండించి గడ్డి పండించి గడ్డి నాకు ఇస్తే నేను తిని పాలిస్తానంది. వీళ్ళు ఒక యాగం చేశారు, వర్షాలు పడ్డాయి, గడ్డి బాగా వచ్చింది. అప్పుడు వీళ్ళు సురభిని ప్రార్థన చేశారు, ఆప్యాయధ్వమగ్నియ దేవభాగం ఊర్జస్వతి పయస్వతి అనమీవ అయక్ష్మ మావస్తేనైతమ, అమ్మా గడ్డి తిను, ఆరోగ్యంగా ఉండు, బలహీనుండి బలవంతుడిగా చెయ్యి, నీ లోపల ఏ రకమైన కల్మషము చేరకుండా ఉండుగాక, శత్రువులు ఇబ్బంది పెట్టకుండా ఉండుగాక, దానికి మా బాధ్యత అని అడిగితే సురభి ఒక మాట అంది, నేను ప్రసవించిన తర్వాత దూడని పెట్టిన తర్వాత 15 రోజులు నా పాలు మీరు తాగకండి, నా దూడకే వదిలిపెట్టండి. తెలుసు కదా ఆ పాలు ఏమిటన్నది, జున్ను పాలని చెప్పి ఆ పాలల్లో ఇంత బెల్లం మిరియాలు వేసి కింద మంట పెట్టి దూడలు నోళ్ళు కొట్టి మనం తింటూ ఉంటాం. ఆవు గొప్పతనం అది. ఇలాంటిదే చెప్పడానికి మనకి వశిష్ఠుడి కథ ఉంది, జమ దగ్గర కథ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. చూడండి, హాయిగా ఇంట్లో పెట్టుకోండి, షోకేసులో పెట్టుకోండి, పిల్లలు చదివే పుస్తకాలున్న బాక్స్ మీద పైన కూడా పెట్టండి, ఉదయాన్నే దర్శించుకోండి, క్షేమం కలుగుతుంది, స్వస్తి.